దూరదర్శన్ 41వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రామంతపూర్లోని దూరదర్శన్ ఆఫీసులో జరిగిన ఈ వేడుకలకు సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు, మెజీషియన్ సామల వేణుతో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న వారికి దూరదర్శన్ అవార్డ్స్ అందించారు. వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈనాటి నా పురోగతికి ఆనాటి పునాది రాయి ఈ దూరదర్శన్. ఇప్పుడు వచ్చినటువంటి కళాకారులు అందరూ, టీవీలో వచ్చేటువంటి వాళ్ళందరూ నేర్చుకోవాలి. మీ అందరికీ తెలిసింది ఒకటే, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. మీరు తెలుసుకోవాల్సింది, జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఒకటి ఉంది, ఓల్డ్ ఈజ్ గోల్డ్ కాదు, గోల్డ్ కెనాట్ బికమ్ ఓల్డ్. అలా ఆ రోజుల్లో మేము గుర్తుంచుకున్నాం కాబట్టి ఈరోజు దాకా లాంగ్ లివిటీ ఇంత పెట్టుకున్నాం. నయా పైసి తీసుకోకుండా నేను ఆఫీసులో పనిచేస్తుంటే నా ఆఫీసు టైం ప్రకారం వాళ్ళు వచ్చి, వాళ్ళ స్కూటర్ మీద వాళ్ళు వచ్చి ఆ రిహార్సల్ జరిగేటప్పుడు ఇచ్చేటువంటి టీ నీళ్ళు తప్ప ఏవి తీసుకోకుండా రూపాయి కూడా ఉచితంగా వాళ్ళకు ఉన్నటువంటి విద్వత్తంతా నాకు నేర్పితే నేను చూడండి భగవంతుడు నేను ఎంత స్వార్థపడినా. వాళ్ళు ఊరికే నాకు నేర్పిన విద్యని ఇవాళ నేను ఎన్కాష్ చేసుకుని లక్షలు సంపాదించి బతుకుతున్నాను. కళాకారుడికి ఎంత అదృష్టం ఎందుకు చెప్తున్నానంటే ఆ గురువులు అలాంటి పెద్ద గొప్ప గురువులు.